Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి మునిగింది, చంద్రబాబు హర్ట్ అయ్యారు. అమరావతి అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆరవ ప్రాణమని అందరికీ తెలుసు. ఆయన 2015 నుంచి అమరావతిని ప్రపంచ రాజధాని అని చెబుతూ వస్తున్నారు. ఆ పనిలోనే ఉన్నారు. గడిచిన 10 ఏళ్ల చంద్రబాబు కల ఈసారి సాకారం అవుతోందని అంతా నమ్ముతున్నారు. దానికి తగినట్లుగానే నిధులు కూడా ఇబ్బడి ముబ్బడిగా సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ జలమయమైతే అమరావతిలోనూ నీళ్లు పొంగి పొరులుతున్నాయి. దాని మీద ప్రత్యర్థులైతే సోషల్ మీడియాలో అమరావతి మునిగింది అని పోస్టులు పెడుతూ ఫోటోలతో తెగ హోరెత్తించేస్తున్నారు. దీంతో మీడియా సమావేశంలో చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అమరావతి మునిగింది అంటూ విషప్రచారం చేస్తారా అని ఆయన ఆవేశంతో ఊగిపోయారు. ఒక భ్రష్టు పార్టీ ఏపీలో ఉంది. అది నేరాల పార్టీ, నేరగాళ్ల పార్టీ. దానికి పనేమీ లేదు, తప్పుడు ప్రచారం చేయడమే తెలుసు, జనాలను మభ్యపెట్టడమే తెలుసు అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతి మునిగిపోయింది, ఇంకేమి రాజధాని కడతారు అని విషప్రచారం చేస్తున్న వారికి కాస్త అయినా బుద్ధి జ్ఞానం ఉన్నాయా అని చంద్రబాబు మండిపడ్డారు. ఫ్రాడ్ న్యూస్ని పుట్టించి దానినే దేశమంతా వ్యాప్తి చేయడంలో వారు సిద్ధహస్తులంటూ ఇండైరెక్ట్గా వైసీపీ మీద మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తే దానికి తగిన ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. అలా చూపించకపోతే కఠినమైన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. తాను ఏదైనా విషయం చెబితే వింటాను అని, అందులో వాస్తవం ఉంటే కూడా భరిస్తామని ఆయన అన్నారు. కానీ కోరి మరీ పనిగట్టుకుని తప్పులు చేస్తూ తప్పుడు రాతలు రాస్తాము అంటే మాత్రం అటువంటి వాళ్లను ఏం చేయాలో అదే చేస్తామని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని కూడా అన్నారు. మొత్తానికి చంద్రబాబుని హర్ట్ చేసే విధంగా అమరావతి నిండా మునిగింది అని వార్తలు రాస్తారని అంటున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి ఏపీకి నిధులు రావాలి, అలాగే పలు ఇంటర్నేషనల్ ఏజెన్సీలు నిధులు సమకూర్చాలి. ఇక పెట్టుబడులను పెట్టేవారు కూడా అమరావతి బ్రాండ్ ఇమేజ్ చూసే వస్తారు. ఈ విధంగా అమరావతి నిండా మునిగింది అని వార్తలు రాస్తే ఎవరు వస్తారన్నదే ఒక బాధ అని అంటున్నారు. అయితే అమరావతి నేల సింకింగ్ సాయిల్ అన్నది ఒక మాట ఉంది. పైగా కొండవీటి వాగు పక్కనే ఉంది. నేల అడుగు పొరలలో సాయిల్ లూజ్గా ఉంటుంది, దాంతో నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక రాజధాని నిర్మాణానికి అంత ఎక్కువ భూమి మరెక్కడా దొరకదు కాబట్టి ఆ స్థలం ఎంచుకున్నారని అంటున్నారు. ఎక్కువ ఏమో కానీ అమరావతి రాజధాని నిర్మించడానికి కూటమి ప్రభుత్వం కంకణబద్ధులై ఉంది. ప్రజలకు కూడా రాజధాని కావాలి. మరి ఈ దశలో ఇంకా ఏమి కాకుండానే అమరావతి మునిగింది అని రాస్తే ఎలా అన్నదే ఒక ఆవేదనగా ఉంది అని అంటున్నారు. మరి చంద్రబాబు మాత్రం అమరావతి విషయంలో ఈసారి ఎవరు ఎలాంటి చెడు ప్రచారం చేసినా ఊరుకోరని అంటున్నారు. చూడాలి మరి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్లు ఏ రకమైన యాక్షన్ దిశగా సాగుతాయో.